ఆహారం, ఆరోగ్యం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రకాల ఆహార పదార్థాలను ఏ భయము సంకోచం లేకుండా తీసుకోవచ్చు. కానీ మారుతున్న కాలంలో మనుషుల ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో జంక్ ఫుడ్ వచ్చి చేరింది. ఫలితంగా శరీరానికి కావలసిన పోషకాలు అందక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా బాధిస్తున్నాయి. అయితే వీటి పరిష్కారానికి మంచి ఆహారపు అలవాట్లే చక్కని సమాధానం చెబుతాయని నిపుణులు అంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్కు చెందిన విజయ్ కుమార్ డోంగ్రే యోగా శిక్షణ ఇవ్వడంతో పాటు మెరుగైన ఆరోగ్యానికి కావలసిన ఆహారపు అలవాట్లపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా తన వద్ద యోగా శిక్షణ కోసం చేరిన వారికి తానే స్వయంగా తయారు చేసిన ఆహారపు పదార్థాలతో భోజనం పెడుతున్నారు. ఫలితంగా ఊబకాయం, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు విజయ్ కుమార్ అందిస్తున్న ఆహార పదార్థాలను తీసుకుని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కిలోల కొద్దీ బరువు తగ్గి ఆనందపడుతున్నారు. 40 రోజులుగా నేను ఇక్కడ ఉదయం యోగా చేయడము, అదేవిధంగా వీరు అందిస్తున్న ఆహారాన్ని తీసుకోవడము, దాని వల్ల నాకు ఎంతో మార్పు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పౌష్టిక ఆహారాన్ని మనం తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ప్రత్యేకంగా పండించిన పదార్థాలను ప్రతిరోజు అందించడం వల్ల ఆ యొక్క ఆహారం వల్ల నాకు ఒక చురుకుదనం రావడము, అదేవిధంగా మరి నా జీవన పద్ధతిలో చాలా వరకు మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొందరు నాన్ వెజ్ వంటకాలంటే ఇష్టంగా తింటారు, మరికొందరు శాకాహార భోజనం ఇష్టపడతారు. అధిక బరువు సమస్యతో నోరు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి కొందరు ఎదుర్కొంటున్నారు. మరికొందరు బరువు తగ్గడం కోసమని ఉపవాసాలుండటం, ఒంటిపూట భోజనం చేయడం, ఇంకా కొందరైతే సగం కడుపుతో ఉండటం వంటి పనులు కూడా చేస్తుంటారు. కానీ విజయ్ కుమార్ మాత్రం బరువు తగ్గడానికి భోజనం మానాల్సిన పనిలేదని అంటున్నారు. చాలా మంది ముఖ్యంగా భోజనాల విషయంలో వస్తే అందరూ అన్నము, రొట్టెలు, పప్పులు దాని మీదనే డిపెండింగ్ అవుతారు. కానీ అలా కాకుండా ఇవాళ 20 రకాల ఆహార పదార్థాలు నేను ఇక్కడ ప్రిపేర్ చేయించిన డైట్ రూమ్ లో, ఈ 20 రకాల ఆహార పదార్థాలు కూడా ఇక్కడ కూడా బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, అలాంటి ఉపయోగించకుండా 20 రకాల ఆహార పదార్థాలను నేను ప్రిపేర్ చేసిన. మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను కలుపుకుంటే ఆరోగ్యం మెరుగుగా ఉంటుందని అంటున్నారు. కాగా విజయ్ కుమార్ తన వద్దకు యోగా శిక్షణ కోసం వస్తున్న వారికి యోగా నేర్పడంతో పాటు మంచి పోషకాలున్న ఆహార పదార్థాలను వండి వడ్డిస్తున్నారు. వెజ్ వాళ్ళకు ప్రిపేర్ చేసిన, నాన్ వెజ్ వాళ్ళకు కూడా ప్రిపేర్ చేసిన. నాన్ వెజ్ వాళ్ళకు ముఖ్యంగా వచ్చేసి వాళ్ళకు రెడ్ మీట్ కాకుండా వైట్ మీట్, వైట్ మీట్ అంటే చేపలే కావచ్చు, గుడ్లే కావచ్చు, చికెనే కావచ్చు, ఆ రూపంలో ప్రిపేర్ చేసిన. తర్వాత వెజ్ వాళ్ళకు వచ్చేసి కొబ్బరి పాలు, సోయా పాలతోటి, తర్వాత పెసరెట్లు, సోయా రొట్టెలు, తర్వాత 45 రకాల ఆహార పదార్థాలతోటి మిశ్రమంతో తయారు చేసిన న్యూట్రిషన్ పౌడర్ కానివ్వండి, తర్వాత సూప్స్ కానివ్వండి. మనకు చాలా మందికి కఫానికి సంబంధించిన రోగాలకు మనము డాక్టర్ దగ్గర పోయి మనము సర్ది గోళీలు కానివ్వండి, లేకపోతే రకరకాల గోళీలు అవైలబుల్ ఉన్నాయి. కానీ నేను ఇక్కడ సూప్ ప్రిపేర్ చేయించిన, దాంట్లో న్యాచురల్గా మనకు మిరియాలు, శొంఠి, దాన్ని ఎల్లిపాయల్ని ఉపయోగించి దాన్ని అద్భుతమైన రసము అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఇది రసం తాగడం వలన ఎవరికి కూడా కఫానికి సంబంధించిన రోగాలు అనేది దరిచేరవు. మాంసాహారులకు చేపలు, కోడిగుడ్లు, చికెన్తో చేసిన వంటకాలు, శాకాహారులకు కొబ్బరి పాలు, సోయా పాలు, సోయా రొట్టెలు, బాదం రొట్టెలు, ఇంకా 45 రకాల పొడుల మిశ్రమంతో తయారు చేసిన పదార్థాలతో పాటు ఇతర వంటకాలను చేసి పెడుతున్నారు. వరి అన్నం, జొన్నలు, గోధుమలు వంటివి కాకుండా దాదాపు 20 నుండి 25 రకాల వంటకాలను సిద్ధం చేసి పెడుతున్నారు. కొన్ని రకాల సూప్స్ కూడా అందిస్తున్నారు. సహజంగా లభించే పదార్థాలనే ఉపయోగించి చేసిన వంటకాల రుచి చూపిస్తున్నారు. కేవలం యోగా శిక్షణకే పరిమితం కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి ఆహారపు అలవాట్లను కూడా వారికి తెలియజేస్తుండటంతో పట్టణవాసులు విజయ్ కుమార్ వద్ద శిక్షణ పొందేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే విజయ్ కుమార్ వద్ద శిక్షణ పొందుతున్న కొందరు తమ బరువు తగ్గడం, ఆరోగ్య సమస్యలు కూడా తీరాయని అంటున్నారు. తను చెప్పే ఫిట్నెస్ టెక్నిక్స్, తను చెప్పే యోగాసనాలు, తను చెప్పే ఆహార నియమాల గురించి కొన్ని రోజులు పాటించిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇలాంటి సెంటర్ ఎక్కడ లేరు, ఇలాంటి గురుగారు కూడా ఇంత మంచి గురుగారు, ఇంత అంకిత భావం తెలియజేసే మన ఫిట్నెస్ ట్రైనర్ మీకు ఎక్కడ కూడా లేరన్న విషయాన్ని మీరే గమనిస్తూ మీరు దీంట్లో ఉండటమే కాకుండా దీంట్లో మీరు చేరటమే కాకుండా మీరే ఇంకొక 4 లేదా మీరు
ఈ యోగా సెంటర్ గురించి మన డొంగరి విజయ్ కుమార్ గురు గారి గురించి మీరు చెప్తారనేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఒక 3 నెలలు వచ్చడం ద్వారా నేను ఒక 10 కేజెస్ నా యొక్క వెయిట్ లాస్ అయినా, మరియు విజయ్ దాద ఏదైతే తన యొక్క ఆహార నియమావళి మాకు నేర్పించిందో ఆ దాని ద్వారానే మేము ఇప్పుడు అతని ఆధ్వర్యంలోనే మేము మా ఆహారాన్ని మరియు మా యోగా ఫిట్నెస్ని మా శరీరాన్ని మాకు ఎలాంటి రోగాలు రాకుండా బారిన మేము రోజు యోగా వస్తున్నాం, రోజు పొద్దున మేము పాటిస్తూ మేము మా యొక్క వెయిట్ లాస్ చేస్తున్నామని